ఎంయూస్కి స్వాగతం. నా పేరు సంధ్య. తూర్పు గోదావరి జిల్లా మంటపేటలో భారీగా పట్టుబడ్డ 1.5 లక్షల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లు, ఒక ఓమ్ని వ్యాన్, చెక్కా సతీష్ అనే యువకుణ్ణి మంటపేట టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా మండపేట పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మండపేట టౌన్ సీఏ అడప నాగమురళి మాట్లాడుతూ, ఒరిస్సా రాష్ట్రంలోని భరంపురం నుంచి అక్రమంగా గుట్కా ప్యాకెట్లు తీసుకువచ్చి ఇక్కడ విక్రయిస్తున్న చెక్కా సతీష్ అనే యువకుడిని రవాణా చేస్తున్న ఓమ్ని వ్యాన్ ని ఎస్ఐ రాజేష్ కుమార్ సిబ్బంది అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారని తెలిపారు. ఒరిస్సాలోని భరంపురం నుంచి రాజా కైని మిరాజ్ కైని ప్యాకెట్లు తీసుకుని 8 బస్తాలు పెద్ద బస్తాలు, 8 చిన్న బస్తాలు, 2 బాక్సుల్లో తీసుకొచ్చి షాప్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాడని చెప్పి సమాచారం మీద ఆ ఓమ్ని వెహికల్తో తీసుకొచ్చాడు. అతను ఈరోజు 4 గంటలకి బీసీ హాస్టల్ దగ్గర పట్టుకుని వాల్యూ సుమారుగా ఇవన్నీ కలిపి క్యాలిక్యులేషన్ ప్రకారం ఇప్పుడు 1 లక్ష నుంచి 1 లక్ష 60 వరకు ఉంటుంది అంటారు. ఇది క్యాలిక్యులేట్ చేస్తున్నాము. మార్కెట్లో అయితే ఇంక ఎక్కువ రేటుకి అమ్ముతారు. ఇది బాగా స్కేర్ సిటీ క్రియేట్ చేసి ఎక్కువ రేటుకి అమ్ముతారని తెలుసు. వ్యాన్ కూడా ఇచ్చేస్తాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.